हेलो फौंडर्स अंदर की गुड ईवनिंग चूस्तर जीके लुक्स आल इन वन तेलुगु चैनल ऐम प्राउड फौंडर पानपेस फौंडर्स इक गमन पैकेजी को चाल मंदते आलोचि एनक आलोचि प्रजेंट यूजर्स उसे किंद यूजर्स उसे मेम कड़ना का बट्टी वाल कमीशन वस्तनाई मरी मैं कंपनी अने कटे कमीशन अने सिंगल फौंडर्स की एवरी रावे मैं मे पैकेज को लाभमे और तरवा मैं कौन इन कोनपच्चों को चाल मंद आलोचि वार गो क्लारी अनें अदे विधि मोबाइल अप्लीकेशन अने डनो मैं चुदा अदे विधि मन की ग्रेट न्यूज़ मोबाइल अप्लीकेशन मार्निंग मन चूस पद वेल मंदमे डन इप्ड चूस ना दादापू याबे वेल पैने मन ओकन अप्लीकेशन डन रेटिंग मंचमाट काबी डन चीडियो चसान दाने चूपा स्क्रीन षाटने కాబట్టి వీడియో మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది వీడియోకి ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అదే విధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫౌండర్స్ మనకి ఓకనట్ ప్యాకేజ్ బై చేయడానికి టైం అంటూ లేదంటే రేపే బై చేయండి ఎల్లుండే బై చేయండి 10 రోజుల్లో బై చేయండి 20 రోజుల్లో బై చేయండి అని కంపెనీ ఎక్కడ మనకి టైం పీరియడ్ అనేది పెట్టలేదు ఇది మంచిదే బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సింపుల్ గా నేను రెండు ఉదాహరణలు చెప్తాను ముందుగా ఒక వ్యక్తికి 10 మంది యూజర్స్ ఉన్నారు ఇంకో వ్యక్తికి ఒక యూజర్ కూడా లేడు కానీ 10 మంది యూజర్స్ ఉన్న వారికి కమిషన్లు ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రావాలన్నా సరే వాళ్ళ కింద ఉన్న 10 మంది యూజర్లు బై చేస్తేనే ఆయనకు వస్తుంది మరి ఆ కింద ఉన్న 10 మంది యూజర్లు ఎవరు వాళ్ళు సింగిల్ ఫౌండర్స్ వాళ్ళకి ఎటువంటి టీము లేదు ఓకేనా వారికి ఎటువంటి యూజర్స్ లేరు కాబట్టి వాళ్ళ కింద వాళ్ళు బై చేస్తేనే పైన ఆయనకు వస్తుంది అంతేగాని కింద వాళ్ళు బై చేయకుండా పైన ఆయనకు వస్తుంది అంటే రాదు అదే విధంగా ఇక్కడ సింగిల్ ఫౌండర్కి వారికి కూడా కమిషన్ అనేది జనరేట్ అవ్వాలంటే ముందుగా మీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి మీ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఏంటి మనం $97 పెట్టి ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాం అంటే మనం బిజినెస్ అనేది జస్ట్ ఓపెన్ చేసాం అంతే కానీ మనకు నెక్స్ట్ ఏం కావాలంటే మనకి మన బిజినెస్ కావాల్సిన ఐటమ్స్ కావాలి ఐటమ్స్ కావాలంటే మనం బై చేయాలన్నమాట బై చేయడం అంటే ఏంటి ఇక్కడ మనం ఓకనట్ అనేది ప్యాకేజ్ కొనాలి మరి ఎందుకు కొనాలి మాకు తెలియదు ఫస్ట్ లో మా వాళ్ళు చెప్పలేదు అంటే అది మా తప్పు అయితే కాదు యూట్యూబ్లో నేను చేస్తున్న కాంచి దాదాపు నేను కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను ప్యాకేజ్ అనేది మినిమం $200 నుంచి $300 మనకి ఉండొచ్చు రెడీ చేసుకుంటేనే 3 నెలల ముందు నుంచి కూడా నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట కానీ చాలామంది పట్టించుకోలే అంటే ఇది నిజమా కాదనే ఒక మైండ్లో ఉండిపోయారు ఎవరెవరో $18 అన్నా $10 అన్నా వాటిని నమ్మి ఫ్రీగా ప్యాకేజ్ వచ్చేస్తుందని మైండ్ సెట్లో ఉన్నారు అది నిజమే ఫ్రీగా ప్యాకేజ్ వచ్చేది అది ఎప్పుడు వస్తుంది కేవలం ప్యాకేజ్ 1 మంత్కి ఇస్తే వస్తుంది కానీ ఇక్కడ మనకి యాస్తారకు వచ్చిన డౌట్ ఏంటంటే 1 మంత్లో బిజినెస్ అనేది అవ్వకపోతే మళ్ళీ ఫౌండర్స్ దగ్గర నుంచి నేను మళ్ళీ అమౌంట్ తీసుకోవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఓ 3 నెలలు పెట్టుకుందాం ప్యాకేజ్ బండిల్ అనేది 3 నెలల్లో మన ప్రొడక్ట్లో ఏమైనా గ్లిచెస్ ఉంటే స్టడీ చేద్దాము అదే విధంగా ప్రెజెంట్ ఈ 3 నెలల్లో వచ్చిన ట్రాఫిక్ ఏదైతే ఉందో అంటే మనకి ఎప్పుడైతే మనం ప్యాకేజ్ కొన్నామో అప్పటి నుంచి మనకి టైం స్టార్ట్ అవుతుంది అలాగే ఇక్కడ ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు నేను 2020లో జాయిన్ అయ్యానండి నా కింద ఆయన 2022లో జాయిన్ అయ్యాడు మరి ఆయన ముందు ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి నేను 2 నెలల తర్వాత ప్యాకేజ్ తీసుకుంటే నాకు ముందు వస్తుంది కదా అంటే అది కాదన్నమాట మీరు ముందు జాయిన్ అయ్యారు మంచిదే కానీ ప్యాకేజీ ముందు ఆయన బై చేసాడు పైగా మీరు 2 నెలల గ్యాప్ ఇచ్చారు కాబట్టి 2 నెలల గ్యాప్ ఇవ్వడం వల్ల కంపెనీ ఏం చేస్తుందంటే అతను తర్వాత లేటుగా జాయిన్ అయిన ఓ ఫౌండర్స్లో ముందు ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి ఆయనకు ముందు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు 2020లో జాయిన్ అయ్యారు ప్యాకేజ్ కూడా ముందుగానే తీసుకున్నట్టయితే తప్పకుండా మా కంపెనీ మీకు ఇచ్చి దాని తర్వాత 21-22 వాళ్ళకి ఇస్తుందన్నమాట ఈ రకంగా కంపెనీ అనేది టైము డేటు స్టాంప్ బట్టి మీకు ట్రాఫిక్ని ఇస్తుంది ఈ ట్రాఫిక్ అంటే ఏంటి ఇవన్నీ కన్ఫ్యూజన్ మీకు ఉంటే కంపల్సరీ నేను దీని గురించి కూడా మంచిగా వీడియో చేసి క్లారిటీ అనేది రేపు మార్నింగ్ ఇస్తాను ప్రజెంట్ అయితే చాలామంది సింగిల్ ఫౌండర్స్ భయపడుతుంది ఏంటంటే ప్యాకేజ్ మేము బై చేస్తాం మా కంపెనీ వెంటనే కమిషన్లు ఇవ్వట్లేదని బాధపడుతున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఫౌండర్గా ఉన్నంత మాత్రం సరిపోదు మీరు ఒక సంవత్సరం దాకా ప్యాకేజ్ తీసుకోకపోయినా ఫౌండర్ మెంబర్షిప్ అనేది ఉంటుంది అది ఎప్పటి వరకు ఉంటుంది వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు ఉంటుంది ఆ తర్వాత మీరు ప్యాకేజ్ తీసుకోవాలన్నా ఫౌండర్ మెంబర్షిప్ అనేది రెన్యూవల్ అవ్వదు ఎందుకు అవ్వదంటే మీరు ఏ ప్యాకేజ్ తీసుకోలేదు మీ కింద ఏ సేల్స్ లేవు కాబట్టి మళ్ళీ మీ సొంత డబ్బులతోనే ప్యాకేజీలు కానీ ఫౌండర్ మెంబర్షిప్ కానీ అన్నీ కొనాలి అలా కాకుండా మీరు ఇప్పుడు ప్యాకేజీలు తీసుకుంటే ఏం జరుగుద్ది అంటే కంపెనీ మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది అంటే మీ లింక్స్ అనేవి వేరే వాళ్ళకి షేర్ చేసే రూపంలో కానీ లేదంటే వేరే వాళ్ళని జాయిన్ అయిన వాళ్ళని మీ కింద ఇవ్వడంలో కానీ కంపెనీ ప్రయత్నిస్తుంది మీ లింక్ అనేది బూస్ట్ చేస్తుంది అన్నమాట పబ్లిక్కి అప్పుడు మీ కింద యూజర్స్ వస్తారు యూజర్స్ కాస్త రీసెలర్ అవుతారు దాని ద్వారా మీకు కమిషన్లు జనరేట్ అవుతాయి కాబట్టి ఫౌండర్స్ మీరు ప్యాకేజీలు తీసుకోవాలని మనసులో అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు తీసుకోవడానికి ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే కార్డ్ ఆప్షన్స్ పనిచేస్తున్నాయి కానీ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే కార్డ్ అనేది అన్నీ నొక్కిన తర్వాత అంటే కార్డు డీటెయిల్స్ పేరు దాని సిబివి కొట్టిన తర్వాత పే నౌ అని కింద కొడతాం కదా పే నౌ కొట్టిన దగ్గర రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు ఇక్కడ ఉన్న చిన్న గ్లిచ్ అది పెద్ద గ్లిచ్ ఏం కాదు దాని మీద క్లిక్ చేసినప్పుడు కానీ మీకు
కింద మీరు ఆటో ట్రాన్స్లేట్ లాంటి గూగుల్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు మీకు తెలుగు ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేట్ ఉంటాయి కదా అక్కడ ఏమైనా ఉంటే ఇంటూ కొట్టేయండి. ఇంటూ కొడితే మీకు అది కింద కనిపిస్తుంది నీట్గా. అప్పుడు పే నౌ మీద క్లిక్ చేసి ఒక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, లేదా మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాతే మళ్ళీ పే నౌ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ కొంచెం సిస్టమ్ అనేది స్లో చేశారు, మరీ ఫాస్ట్ అయితే కొన్నిసార్లు ఒకేసారి 4-5 సార్లు చేసేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా క్లిక్ చేసిన ఒక 10 సెకండ్స్ తర్వాతే మనకి పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్ళేలాగా కొంచెం సిస్టమ్ని స్లో చేశారన్నమాట. ఓకేనా, ఈ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఎవరికైనా ఓపెన్ అవ్వట్లేదు అనిపిస్తే తప్పకుండా నేను చెప్పినట్టు పేను అన్ని కార్డ్ డీటెయిల్స్, సివివి కోడు, ఎక్స్పైరీ డేట్ అన్ని కొట్టిన తర్వాత పేను మీద కొట్టిన నొక్కిన తర్వాత నిదానంగా నొక్కి 10 సెకండ్స్ ఆగండి, మీకు ఓటీపీ వస్తుంది. లేదంటే మళ్ళీ 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, కంపల్సరీ మీకు అవుతుందన్నమాట. ఓకేనా ఫౌండర్స్, కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు ప్యాక్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీరు తీసుకుంటేనే మీకు అమౌంట్ అనేది కంపెనీ నుంచి ఏదైనా వస్తుందన్నమాట. తీసుకోకపోతే ఎటువంటి కమిషన్లు కానీ ఏమీ రావు. ఒకవేళ వచ్చినా సరే అది మీకు విత్డ్రా చేసుకోవడానికి పనిచేయదు. కాబట్టి ఇదొకటి గమనించండి. మరి ఫౌండర్ మెంబర్షిప్ ఎలా తీసుకున్నాం, ప్యాకేజ్ కూడా తీసుకోవాలి. రెండు తీసుకుంటేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రెండింటిలో కేవలం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకొని ప్యాకేజ్ తీసుకోకపోతే ఎటువంటి ఇన్కమ్ అనేది మీకు కింద రాదు. ఒకవేళ వచ్చినది తీసుకోవడానికి అయితే వర్క్ అవ్వదు. ఇది ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వాలని చెప్పి చిన్న వీడియో చేశాను. అలాగే ఓకనెక్ట్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా మీకు ఇప్పుడు వస్తుంది, అది చూడండి. మీరు కావాలి నాకు కొంచెం పర్వాలేదు నేను ఓఈఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటానంటే ఓఈఎస్లో కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. డౌన్లోడ్ చేసుకోవడానికి మన యాప్ అనేది ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మన క్రోమ్లోకి వచ్చేయండి. క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ చేయండి ఆన్ పాస్ అని. ఓకేనా, ఆన్ పాస్ అని సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ పాస్ .com వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ నెట్ స్పీడ్ బట్టి కొంచెం టైం తీసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి అన్నమాట. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి వెబ్సైట్ ఉంటుంది. చూసారుగా ఫౌండర్స్, ఇక్కడ మన వెబ్సైట్లో స్టార్టింగ్ నుంచి మనకు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఓకనెట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం మీది మొబైల్ యాప్లు అయితే యాప్ స్టోర్, అలాగే మీది ఆండ్రాయిడ్ అయితే మ్యాక్సిమం ఆండ్రాయిడే ఉంటాయి అందరి దగ్గర, ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా, ఇన్స్టాల్ చేసే ముందు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాదాపు 8000 పైగా మన ఫౌండర్స్ అయితే 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఒక్కళ్ళు కూడా 1-స్టార్ కానీ 2-స్టార్ కానీ ఎటువంటి రేటింగ్ ఇవ్వాలన్నమాట, మ్యాక్సిమం అందరూ 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్నింగ్ మనం చెప్పుకున్నప్పుడు 10,000 మంది మాత్రమే డౌన్లోడ్స్ అని ఇక్కడ చూసినట్టయితే దాదాపు 15,000 అంటే 50,000 మంది పైనే మనకి ఇంకా డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంకా డౌన్లోడ్స్ పెరుగుతున్నాయన్నమాట. నేను కూడా నా వంతు రేటింగ్ అయితే ఇచ్చాను. మీరు కూడా ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్లు అన్నీ అడుగుతుంది అన్నమాట, పర్మిషన్లు అన్నీ ఇచ్చేయండి. ఓకేనా, పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఒక 2-3 సెకండ్లు వెయిట్ చేయండి. ఇవాళ వైట్ పేజ్ వస్తుంది, యాప్ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నారు చాలామంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా. దాని తర్వాత మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ, అలాగే మీరు ఓమెయిల్ క్రియేట్ చేసుకున్న ఈ ఓమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సరే, ఇక్కడ చూసారుగా గ్యాప్ వచ్చింది, మీకు కనిపిస్తుందిగా గ్యాప్. గ్యాప్ వచ్చినప్పుడు నేను పాస్వర్డ్ అనేది కొట్టిన తర్వాత చూడండి ఫౌండర్స్, ఇక్కడ ఎర్రర్ వచ్చింది పైన, ఇన్వాలిడ్ అని చెప్పిస్తుంది. ఎందుకు ఇన్వాలిడ్ చూపిస్తుంది అంటే ఇక్కడ నేను ఓమెయిల్ పక్కన గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు గ్యాప్ తీసేస్తాను. ఓకేనా, గ్యాప్ తీసేసి క్లిక్ చేసినట్టయితే మనకు ఓకనెట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓకే ఫౌండర్స్, అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీ దగ్గర 2-3 అకౌంట్స్ ఉంటాయి, అంటే ఒకే అకౌంట్ మీ ఇంట్లో ఉందనుకోండి, నో ప్రాబ్లం, ఇలా ఉంచేసుకోవచ్చు. 2-3 అకౌంట్స్ ఉంటే మీరు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ జీకే లుక్స్ ఇప్పుడు నా పేరు ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద దయచేసి టచ్ అయితే అస్సలు చేయొద్దు. ఓకేనా, డిలీట్ అకౌంట్ మీద టచ్ చేయొద్దు. కింద లాగౌట్ మీద క్లిక్ చేయండి. లాగౌట్ మీద క్లిక్ చేసినట్టే ఆటోమేటిక్గా మీకు లాగౌట్ అవుతుంది. డిలీట్ అకౌంట్ ఆప్షన్ అనేది ఎక్కడున్నా సరే ఫౌండర్స్ అయితే డిలీట్ అనే అకౌంట్ ఎక్కడ క్లిక్ చేయొద్దు, క్లిక్ చేస్తే అకౌంట్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లాగౌట్ చేయండి. మళ్ళీ ఇంకో అకౌంట్, అది జీకే లుక్స్ కాబట్టి ఇది కృష్ణ అని ఇచ్చేసి నా వేరే అకౌంట్ లాగిన్ అవ్వచ్చు అన్నమాట. అది కూడా మళ్ళీ మనకు వర్క్ అయిపోయిన తర్వాత సేమ్ అలాగే నొక్కి క్లిక్ చేసి లాగౌట్ చేసేస్తే మనం ఒకే మొబైల్ ఎన్ని అకౌంట్స్ అయినా లాగిన్ అవ్వచ్చు. మన ఇంట్లో మల్టిపుల్ ఐడీస్ ఉన్నప్పుడు, ఒకటే మొబైల్ ఉన్నప్పుడు ఒకే మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు అన్నమాట. కానీ ఏంటంటే మనం మన ఐడీలు మారుస్తాం, ఐడీలు మార్చి మనం దాంట్లోకి వెళ్ళచ్చు. అలాగే ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత రేటింగ్ అనేది మీరు మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్ రేటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రాలేదు. మీకైతే ఇక్కడ యాప్ కింద స్టార్ రేటింగ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వస్తే స్టార్ రేటింగ్ ఉంది, స్టార్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు యాప్ గురించి క్లియర్ అనుకుంటున్నాను.
ఈ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వచ్చి అయితే డౌన్లోడ్ చేసుకోవద్దు. అయితే ఓఎస్ నుంచి కానీ లేదంటే మన క్రోమ్ నుంచి కానీ మీరు మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫౌండర్స్? అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.